ఫాలో మీ ఏసుని వెంబడించు. పిల్లలు బాగున్నారు కదా నాన్న? మరి ఈరోజు సండే స్కూల్ని స్టార్ట్ చేసుకోబోయే ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాంరా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరొక వారం సండే స్కూల్లోనికి మమ్మల్ని క్షేమంగా నడిపించారు. ఈరోజు కూడా మాతో మాట్లాడండి, మేము నేర్చుకోవాల్సిన మంచి విషయాలు చక్కగా నేర్చుకోవడానికి సహాయం చేయమని ఏసై నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఓకే పిల్లలు, మరి మీకోసం ఒక మంచి పాట చక్కగా చూస్తూ నేర్చుకుంటూ ఎంజాయ్ చేయండి. ఇంకా చాక్లెట్ లెక్క పెట్టుకుంటూ ఉందా? ఎవరికి ఇవ్వదు, ఒక్కటే తినేస్తా ఉంటుంది. ఏ పింకి, అలా ఒక్కదాన్ని తినే బదులు ఎవరికైనా పెట్టచ్చు కదా, అన్ని బ్యాగులు దాచిపెట్టుకుంటావు. ఏమన్నావు డాడీ? డైరీ మిల్క్ ఎవరికైనా ఇవ్వాలా? వామ్మో, ఎంత మాట అన్నారు డాడీ, అది ఎప్పటికీ జరగదంటే జరగదు.
అలా చేయకూడదు నాన్నా. షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు పెద్దలు. నువ్వు స్కూల్లో ఎవరికి ఇవ్వట్లేదంట, ఇక్కడ ఆడుకునే పిల్లలకు కూడా ఏమి ఇవ్వవంట, ఎందుకు అంత బ్యాడ్ హ్యాబిట్ వచ్చింది నీకు? అందరికీ షేర్ చేయాలి బిడ్డ. సర్లే, ఊరెళ్తున్నాము, ఓన్లీ చాక్లెట్స్ పెట్టుకున్నావా, బట్టలు కూడా పెట్టుకున్నావా? నీకు తెలియదులే డాడీ డైరీ మిల్క్ వాల్యూ. బట్టల్లో ఉందిలే డాడీ, అక్కడైనా కొనుక్కోవచ్చు. కానీ డైరీ మిల్క్ ఎవరు కొనిస్తారు చెప్పు నాకు. అయినా పెట్టుకుంటాలే. ఎప్పుడు మారుతుందో ఏంటో ఈ పిల్ల. సర్లే త్వరగా, కానీ బస్ టైం అవుతుంది. ఎంత బాగుందో, అందుకే అన్ని నేనే తినేస్తాను, ఎవరికి ఇవ్వను. నేను కూడా బస్సు కోసమే కదా వెయిట్ చేయను. బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను, కొంచెం వాగు వచ్చేస్తుంది. వస్తుందిరా వస్తుంది, ఆగు నాన్న. ఏదో చేపల మార్కెట్ లో చేపలు అమ్ముకున్నట్ట. చేపల మార్కెట్ కాదు తాతా, నాకు అర్జెంట్ గా డైరీ మిల్క్ కావాలి. ఇప్పటికే బస్సులు రావట్లేదు. నేను డైరీ మిల్క్ దగ్గరికి వెళ్ళాను అనుకో, ఈలోపు బస్సు వస్తుంది వెళ్ళిపోయింది. అయినా ఇప్పటికిప్పుడు డైరీ మిల్క్ అంటే ఎవడిస్తాడు రా నీకు? అదంతా నాకు తెలియదు, నాకు డైరీ మిల్క్ కావాలి. అక్కడ ఆ బాబు అంతగానో ఏడుస్తున్నాడు. ఒక చాక్లెట్ ఇస్తే ఏమైంది అమ్మాయికి? అయ్యో ఆ బాబు బాగా ఏడుస్తున్నాడే పాప. చెప్పి వేస్ట్లే, ఆమె చెప్పినా ఆ బాబుకి ఇస్తుందా ఏంటి? ఛాన్సే లేదు, అస్సలు ఇవ్వదు. వాళ్ళు తడుక్కుంటూ ఏడుస్తున్నావు ఏంట్రా నువ్వు? రే ఇట్రా, నేను కొనిస్తానే కానీ ఇట్రా నువ్వు. రే పదు నీయో మాకు దానికి దండం పెడతాను. ఒరే రారా. పాపం చిన్న బాబు బాగా ఏడుస్తున్నాడే. సర్లే ఒక్క చాక్లెట్ ఇద్దాంలే. ఇదిగో బాబు చాక్లెట్ తిను ఏడవకు. అక్క నిజమేనా, నువ్వు నాకు ఇస్తున్నావా? థ్యాంక్ యూ సో మచ్ అక్క, నువ్వెంత మంచిదానవా. ఏంటి ఇది నిజమేనా? మా పాప
ఆ చిన్న బాబుకి చాక్లెట్ ఇచ్చిందా? వామ్మో, ఇది ఎంత ఆశ్చర్యం! అసలు నేను నమ్మలేకపోతున్నాను, పింకీ వేరే పిల్లలకి చాక్లెట్ ఇచ్చిందంటే. సార్ నమస్తే అండి, ఆ పాప మీ పాపేనా అండి? నిజంగా ఎంత మంచి పాప అండి మీ పాప. చిన్నపిల్లైనా వేరే వాళ్ళకి తనకున్నది పంచిపెట్టాలని అనుకుంటుంది చూడండి. అసలు నిజంగా మీ పాపని మీరు ఎంత చక్కగా పెంచుతూ ఉన్నారో, నిజంగా మీ పాప చాలా మంచిదండి. ఇదిగో పాప, ఎంత మంచి పాప రా నువ్వు. నన్ను పొగుడుతున్నారా, మెచ్చుకుంటున్నారా? ఇప్పటిదాకా తిట్లు తిండవే తప్ప ఇలా మెచ్చుకోవటం అంటే ఎట్లా ఉంటుందో నాకు తెలియనే తెలియదు. అంటే ఎవరికైనా షేరింగ్ చేస్తే ఇలా అందరూ నన్ను ప్రేమిస్తారన్నమాట. నిజమే, దాచిపెట్టుకునే కంటే ఇవ్వడంలోనే నిజమైన ఆనందం ఉంది. అరే పింకీ, నేను చెప్పాను కదరా ఇవ్వడంలో ఎంత ఆనందం ఉంటుందో. నువ్వు ఇలా మారటం నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు ఇంత చక్కగా మారిపోతావని నేను అసలు అనుకోలేదు. వెరీ గుడ్ గర్ల్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. నీకు ఎక్స్ట్రా 5 చాక్లెట్స్ నేను గిఫ్ట్ ఇవ్వబోతున్నాను ఇప్పుడు. నిజంగా డాడీ? గాడ్ బ్లెస్ యూ. చూసారా పిల్లలు, నిజమే కదా, ఎవరు ఎప్పుడు ఒకేలాగా ఉండరు కదా నాన్న. ఇందాక మన పింకీ చూసారా, ఫస్ట్లో ఎవరికి ఏది షేరింగ్ చేసేది కాదు, కానీ సడన్గా ఎందుకో ఒకసారి తనకు అలా అనిపించింది, అయ్యో నేను షేర్ చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. ఆ క్షణం తనలో మార్పు వచ్చేసింది, పింకీకు తన దగ్గర ఉన్నదాన్ని షేర్ చేసింది కదా పిల్లలు. దానివల్ల తనకి ఎంత మంచి పేరు వచ్చింది, మమ్మీ డాడీ ఎంత సంతోషపడ్డారు తను చూసి కదా నాన్న. సో అందరూ అన్నిసార్లు ఒకేలా ఉండరు అన్నమాట, మార్పు అనేది వస్తుంది, వాళ్ళు మారుతారు, దే చేంజ్ కదా పిల్లలు. అలాగే ఇందాక మనం పాట విన్నాం కదా, మేడి చెట్టుపైకి ఎవరెక్కారు పిల్లలు? జక్కయ్య కదా. జక్కయ్య కూడా చాలా మనీ అంటే చాలా పిచ్చి, అతనికి చాలా ఇష్టం డబ్బులు అంటే కదా నాన్న. అలాంటి వాడు ఎప్పుడైతే ఏసై తన దగ్గరికి వచ్చారో తన జీవితం మారిపోయింది. ఇందాక పింకీ మారిపోయింది, తర్వాత మన సాంగ్లో ఉన్న జక్కయ్య అంకుల్ మారిపోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు, ఈరోజు మనం చూడబోయే విశ్వాస వీరుల్లో, ఫెయిత్ హీరోస్లో, ద నెక్స్ట్ హీరోలో అలాంటి మార్పును ఈరోజు మనం చూడబోతున్నాం అనమాట. చూద్దామా ఈరోజు మనం చూడబోయే అవిశ్వాస వీరుడు ఎవరు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒకసారి రీక్యాప్ చేసుకుందాం, చెప్పండి ఎవరెవరి గురించి నేర్చుకుందాం ఇప్పటివరకు. హేబేలు, హానోకు, నోవహు, అబ్రహాము, షారా, ఐజాక్, ఇస్సాకు, ఇక్కడ వరకు నేర్చుకున్నాం కదా పిల్లలు. సో ఇస్సాకు తర్వాత మనం చూడబోయే ఫెయిత్ హీరో ఎవరు అంటే యాకోబు. ఓకేనా పిల్లలు, చదువుదామా బైబిల్ తెరిచి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో యాకోబును గురించి ఏమని రాస్తుందో చదువుదాం రా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం, హీబ్రూస్ చాప్టర్ 11:21. ఓకే, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. ఇదన్నమాట పిల్లలు యాకోబు గురించి రాయబడిన మాట. అరే యాకోబు కూడా ఇస్సాకు లాగానే ఆశీర్వదించాడనమాట తన పిల్లల్ని. ఓ నిజమే పిల్లలు, ఇస్సాకు కూడా తన పిల్లలిద్దరిని తన లైఫ్ చివరి స్టేజ్లో ఆశీర్వదించినట్టుగా మనం చూసాం కదా. అక్కడ నేను ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను నాన్న. ఇస్సాకు తన ఇద్దరు పిల్లలు ఏషావుని, యాకోబుని ఇద్దరిని ఆశీర్వదించి చనిపోయారు కదా నాన్న. అయితే ఇద్దరిని ఆశీర్వదించారు అంటే ఏషావుకి, యాకోబుకి ఒకేలాంటి ఆశీర్వాదాలు, ఒకేలాంటి బ్లెస్సింగ్స్ ఇచ్చాడని అయితే కాదు నాన్న. ఎందుకంటే దేవుని ఏర్పాటులో ఉన్నది యాకోబు. దేవుడు ముందుగానే చెప్పాడు,
పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. నువ్వు యాకోబును దీవించాలి, నేను యాకోబును గొప్ప చేయాలనుకుంటున్నాను, నేను యాకోబుని సెలెక్ట్ చేసుకున్నాను అని పుట్టినప్పుడే చెప్పారన్నమాట. అయితే ఎందుకో నాన్నకి తన పెద్ద కొడుకు అంటే ఇష్టం, ఏషావ్ అంటే ఇష్టం. ఎందుకంటే తనకు ఇష్టమైన మీట్, మటన్, చికెన్ అన్నీ చక్కగా తెచ్చిస్తుండేవాడు కదా. అందుకని ఏషావ్ అన్నయ్య అంటే ఇష్టం. కాబట్టి ఏషావును ఫస్ట్ ఆశీర్వదించాలి, నా ఫస్ట్ సన్ ఆయనే కదా, సో ఆయన్నే ఎక్కువగా ఆశీర్వదించాలి అని అనుకున్నాడు. కానీ అప్పుడేం జరిగిందో మీ అందరికీ తెలుసు కదా. ఏషావును ఆశీర్వదిస్తానని పిలిచినప్పుడు, వంట చేసుకొని రమ్మని చెప్పినప్పుడు, యాకోబు వాళ్ళ మమ్మీ రాహేలు ఈ మాట విన్న తర్వాత యాకోబు ఏషావు లాగానే వంట వండి తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి ఆ బ్లెస్సింగ్స్ అన్నీ తను పొందుతాడు కదా నాన్న. తను పొందిన తర్వాత ఏషావు వచ్చి, నాన్న నన్ను బ్లెస్ చేయండి అని అన్నప్పుడు ఇస్సాకుకి చాలా భయం వేసింది తెలుసా పిల్లలు. ఏంటి, నేను నిన్ను ఆశీర్వదించాను కదా అని షాక్ అయిపోతాడనమాట. అప్పుడు దేవుడు తనకు చెప్పిన మాట గుర్తొచ్చింది. అమ్మో, అంటే నేను ఇందాక ఆశీర్వదించింది యాకోబునా? నిజమే, దేవుడు నాకు ముందే చెప్పారు కదా యాకోబుని దీవించాలి, దేవుని ప్లాన్లో యాకోబు ఉన్నాడని. నేను నా సొంత నిర్ణయం తీసుకున్నాను, నా సొంత ఇష్ట ప్రకారంగా ఏషావును ఆశీర్వదించాలనుకున్నాను. కానీ అమ్మో, దేవుడు ఇక్కడే ఉన్నారు, దేవుడు ఇదంతా చూస్తున్నారు. కానీ దేవుడు తన ఇష్ట ప్రకారంగానే జరిగించుకున్నారు. అమ్మో, ఎంత పెద్ద తప్పు మిస్ అయిపోయింది అని చెప్పేసి చాలా భయపడిపోతాడు రా, చాలా గడగడా వణికిపోయి వెంటనే దేవునికి నమస్కారం చేస్తాడు. దేవా, మీ చిత్త ప్రకారంగా మీ ఇష్టాన్ని జరిగించుకున్నందుకు వందనాలు అని చెప్పేసి గడగడా వణికిపోతాడు. ఏషావు నానా నానా అని ఎంత ఏడ్చినా కూడా, నానా ఇంకేమీ లేదు, దేవుడు యాకోబును ఆశీర్వదించమన్నాడు, నేను యాకోబును తెలియకుండానే ఆశీర్వదించాను, బ్లెస్సింగ్స్ అన్నీ అతనికే ఇచ్చేశానని చెప్పేసి డిక్లేర్ చేసి చెప్పేశాడనమాట. అంటే పిల్లలు, ఇస్సాకులో విశ్వాసం చక్కగా మనం చూసాం కదా పోయిన వారం, అంతకు ముందు వారం. అయితే అలా విశ్వాసంలో జీవిస్తూనే కొన్ని కొన్నిసార్లు మనం ఓన్ డెసిషన్స్ తీసుకోవడం, కొన్ని తప్పులు చేయడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే అది దేవునికి ఇష్టమైంది కాదు, దేవుని ఇష్టం వేరు అనే విషయం తెలిసిందో దానికి మనం లోబడాలన్నమాట. ఇస్సాకు అదే చేశాడు పిల్లలు. ఇస్సాకు వెంటనే తను చేసిన తప్పు వెంటనే గ్రహించాడు, వెంటనే దేవుని సన్నిధిలో భయపడ్డాడు అనమాట. సో విశ్వాసంలో విధేయత ఉంటుంది అనే విషయం ఇస్సాకు లైఫ్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక పాఠం అనమాట. ఓకేనా పిల్లలు, విశ్వాసం కలిగి జీవించే మనలో కొన్నిసార్లు మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. కానీ ఆ మిస్టేక్స్ దగ్గర మనం వెంటనే దేవునికి భయపడి, దేవునికి లోబడడం, దేవునికి విధేయత చూపించగలిగినప్పుడు దేవుడు మళ్ళీ మనల్ని విశ్వాసంలో హీరోస్గానే ఉంచగలరు అనడానికి ఐజాక్ లైఫ్ ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. రైట్, మరి ఈరోజు ఆయన కొడుకు ఇస్సాకు గారి కుమారుడైన యాకోబు ద నెక్స్ట్ ఫైత్ హీరోగా ఈరోజు మన ముందుకు వస్తున్నారు. అయితే దానికంటే ముందుగా ఆయన బయోడేటా చూసేద్దామా పిల్లలు. పేరు యాకోబు. యాకోబు అనే పేరుకు అర్థం మోసగాడు. అయితే తర్వాత దేవుడు అతన్ని ఇస్రాయేలుగా మార్చివేశాడు. యాకోబు ఇస్రాయేలుగా మార్పు పొందాడు. ఇస్రాయేలు అనే పేరుకు అర్థం దేవునితో పోరాడువాడు, దేవునితో పోరాడువాడు. తల్లిదండ్రులు ఇస్సాకు, రిబ్కా, ఐజాక్ అండ్ రెబెకా. జీవించిన సంవత్సరాలు 147, 147 సంవత్సరాలు. పిల్లలు 12 మంది పిల్లలు. ఇజ్రాయేల్ 12 ట్రైబ్స్ అనమాట. ఇజ్రాయేలు 12 గోత్రాలు ఆ 12 పిల్లల ద్వారానే వచ్చాయి. అలాగే ఓన్లీ 1 డాటర్ దీనా. దీనా అనే ఒక కుమార్తె ఉంది. యాకోబు జీవితంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇజ్రాయేలీలు, ఇజ్రాయేలు 12 గోత్రాలకు పితరుడు, ద ఫాదర్ ఆఫ్ ఇజ్రాయేల్ ట్రైబ్స్. ఓకేనా పిల్లలు. సో ఇది యాకోబు యొక్క బయోడేటా. పిల్లలు, ఇప్పటిదాకా మనం విశ్వాస వీరుల గురించి, ఒక్కొక్కరిని గురించి, ఒక్కొక్కరిని గురించి తెలుసుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళు విశ్వాసంతో ఎలా జీవించారో, విశ్వాసాన్ని బట్టి, విశ్వాసం ద్వారా ఎలా జీవించారు, ఎలా బ్రతికారు ఈ భూమి మీద అనేవి మనం నేర్చుకుంటూ వచ్చాం కదా నాన్న. అయితే యాకోబు లైఫ్ మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా పిల్లలు? విశ్వాసంతో జీవించటం మాత్రమే కాదు, ఆ విశ్వాసం మరణం వరకు, అంటే మనం చచ్చిపోయేంత వరకు కూడా కాపాడుకోవాలి, అది ఇంపార్టెంట్ అనే లెసన్ని మనం యాకోబు గారి జీవితంలో చూడొచ్చు అన్నమాట. అంటే ఓన్లీ మనం అన్ని బాగున్నప్పుడు లేదా మంచిగా ఎంగగా ఉన్నప్పుడు, మనం ప్రార్థిస్తున్నప్పుడు, అన్నీ జరుగుతున్నప్పుడు ఆ జీవించిన కాలం మాత్రమే కాదు, కానీ మనం చనిపోయేంత వరకు కూడా, మనం ముసలి వాళ్ళమైనా,
అనేకమైన రోగాలు మనకు వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ ఫెయిత్ని విడిచిపెట్టకూడదు. విశ్వాసంతోనే జీవించాలి, విశ్వాసంతోనే చనిపోవాలి అనేది యాకోబు గారి లైఫ్ మనకు నేర్పిస్తుందన్నమాట. విశ్వాసంతో చనిపోవడం అంటే నాకు కథ గుర్తొస్తుంది పిల్లలు, జాగ్రత్తగా వినండి. అదేంటంటే ఒకసారంట చాలామంది ఓడలో ట్రావెల్ చేస్తూ ఉన్నారంట. షిప్ తెలుసు కదా మీకు. షిప్లో చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. చక్కగా చల్ల గాలిలో వాటర్ మీద షిప్ ఇట్లా వెళ్తుంటే భలే హాయిగా ఉంటుంది కదా నాన్న. సో అట్లా వెళ్తూ ఉండగా సడన్గా ఏమైందో తెలియదు కానీ ఆ ఓడ మునిగిపోతుందంట పిల్లలు. మునిగిపోతూ ఉంటే ఓడలు అందరూ భయపడతారు కదా నాన్న, చాలా భయం వేస్తుంది. అమ్మో ఓడ మునిగిపోతుంది, వాటర్ లోపలికి వచ్చేస్తున్నాయి, మనం చచ్చిపోతామని చాలా భయం వేస్తుంది కదా. సో అందరూ భయపడుతున్నారు, గట్టిగా అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. ఈలోగా ఆ ఓడలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఆ లైఫ్ గార్డ్స్ ఉండాలి కదా, లైఫ్ గార్డ్స్ ఎక్కడున్నాయి చూడండి చూడండి అని చెప్పేసి చూస్తే లైఫ్ గార్డ్స్ ఏమో కొన్ని ఉన్నాయన్నమాట. లైఫ్ గార్డ్స్ అంటే మీకు తెలుసు కదా పిల్లలు, మీకు అన్నీ తెలుసు కదా. అంటే అవి ఒక ట్యూబ్ లాగా ఉంటాయి, అవి వేసుకుంటే నీళ్ళలో పడినా కూడా మునిగిపోరన్నమాట. సో మునిగిపోకుండా వాళ్ళు మెల్లగా అలా 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 ఆ ఒడ్డుకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అవన్నమాట లైఫ్ గార్డ్స్. అవి ఇప్పుడు తక్కువగా ఉన్నాయన్నమాట. అయ్యో తక్కువగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేద్దాం, అందరికి సరిపోయేవి లేవు కదా ఇప్పుడు ఎలా అని వాళ్ళు ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉన్నారు. కానీ ఏం చేస్తాము, ఉన్న వాళ్ళ మట్టుకైనా కాపాడదాం, ఏం చేద్దాము, చనిపోతారు కొద్దిమంది, కొద్దిమంది అయినా బతుకుతారు అని చెప్పేసి ఉన్న వాళ్ళని గబగబా రండి, లైఫ్ గార్డ్స్ ఎవరికి కావాలో త్వరగా రండి అని ముందు వచ్చిన వాళ్ళ వరకు వచ్చినట్టుగా లైఫ్ గార్డ్స్ ఇచ్చేసారనమాట. ఇచ్చేసారు. లైఫ్ గార్డ్స్ లేని వాళ్ళేమో అమ్మో అంటే మన పని ఇంతేనా, మనం చచ్చిపోవడమేనా అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు, చాలా బాధపడుతూ గట్టిగా కేకలేస్తున్నారనమాట. అలా లైఫ్ గార్డ్స్ ఉన్న వాళ్ళు బ్రతికారు, లైఫ్ గార్డ్స్ లేని వాళ్ళు ఆ ఓడలో పాటుగా ఆ ఓడతో పాటుగా నీళ్ళలో మునిగిపోయి చనిపోయారు పిల్లలు. అయితే బతికిన వాళ్ళు ఆ ఒడ్డు దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ ఉన్నారు. అయ్యో మాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళందరూ చనిపోయారే అని చెప్పేసి బాధపడుతూ ఉంటే ఈలోగా టీవీ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా, గబగబ వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. అమ్మో ఇంత గొప్ప ప్రమాదంలో నుంచి మీరు బ్రతికి బయటపడ్డారు కదా, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది చెప్పండి అని చెప్పేసి వాళ్ళందరిని ఇంటర్వ్యూ చేయడానికి టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చారా. వచ్చినప్పుడు అక్కడ ఒక్కొక్కరిని ఏం జరిగిందండి అవన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. ఈలోగా కొద్దిమంది గట్టిగా ఏడుస్తున్నారనమాట. అయ్యో ఏంటి వీళ్ళు ఇంత గట్టిగా ఏడుస్తున్నారని చెప్పేసి, ఏమైందండి మీరు ఏదో ఒక రకంగా బ్రతికారు కదా, ఎందుకు ఇంకా ఏడుస్తున్నారు, ధైర్యంగా ఉండండి అంటే, అది కాదండి వాస్తవానికి మేము చనిపోవాలి, ఇందాక ఆ బోట్లో ముందుగా మేము మునిగిపోయి చనిపోవాలి, కానీ మేము ఇప్పుడు ఇలా బ్రతికున్నామంటే కారణం కొద్దిమంది వ్యక్తులు అని అన్నారా. అవునా, మిమ్మల్ని కాపాడారా, ఎవరు వాళ్ళు అంటే వాళ్ళు మాతో పాటే ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ముందుగానే లైఫ్ గార్డ్స్ దొరికాయి వేసుకున్నారు, కానీ మేము భయపడుతూ ఏడుస్తూ ఉండడం చూసి వాళ్ళు ఆ లైఫ్ గార్డ్స్ వేసుకొని మా దగ్గరకు వచ్చారు. ఏమండి మీరు ఏసైని తెలుసుకున్నారా, మీరు ఏసైని అంగీకరించారా అని అడిగారు. ఏసయ్యా ఏసెవరో మాకు తెలీదు, మేము ఎప్పుడు వినలేదు, మేము ఆయన ఎవరో తెలుసుకోలేదు అనగానే వెంటనే వాళ్ళకున్న లైఫ్ గార్డ్స్ తీసి మాకు ఇచ్చేసేసి ఇది వేసుకోండి, ఇది మీరు వేసుకుని త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళ లైఫ్ గార్డ్స్ ని మాకు ఇచ్చారు. అయ్యో అదేంటండి మీకున్నదాన్ని మాకు ఇస్తున్నారేంటి అంటే, మరేం పర్వాలేదు మేము ఏసైని తెలుసుకున్నాం, మేము ఏసే పిల్లలం, ఒకవేళ చనిపోయినా మేము వెంటనే ఏసే దగ్గర ఉంటాం, కానీ మీరు ఇంకా ఏసైని తెలుసుకోలేరు కదా, కాబట్టి మా మరణం కంటే మీ మరణం చాలా భయంకరమైంది, కాబట్టి దయచేసి లైఫ్ గార్డ్స్ వేసుకోండి, మీ ప్రాణాలని కాపాడుకోండి, అయితే ఒక్క మాట మీరు బ్రతికిన తర్వాతైనా ఏసైని గురించి తెలుసుకోండి, ఏసయ్య నిజమైన దేవుడు, మనల్ని పాపం నుంచి రక్షించగలిగిన దేవుడు ఆయనే, ఈ మాటను మీరు అంగీకరించండి అని చెప్పేసి వాళ్ళ చేతులతో వాళ్ళే మాకు ఈ లైఫ్ గార్డ్స్ ఇచ్చారండి. మేము చూస్తుండగానే వాళ్ళు నీళ్ళలో మునిగిపోయారండి, వాళ్ళు చేసిన త్యాగం వల్ల ఈరోజు మేము బ్రతికాం. నిజంగా ఆ సమయంలో వాళ్ళు మునిగిపోతున్న టైంలో కూడా వాళ్ళ ఫేస్లో కొంచెం కూడా భయం లేదు, వాళ్ళ ముఖంలో ఒక హ్యాపీనెస్ చూసాం మేము, మేము వాళ్ళ ముఖంలో చాలా సంతోషాన్ని చూసాం. అదేంటో మాకు అర్థం కాలేదు. అంటే ఏసేని తెలుసుకున్న వాళ్ళు అంత ధైర్యంగా ఉంటారా, చనిపోతామన్న భయం కూడా వాళ్ళకు ఉండదా అనేది మాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈరోజు నుంచి మేము కూడా ఆ ఏసేని తెలుసుకోవాలనుకుంటున్నాం, మేము కూడా ఏసే పిల్లలుగా మారాలనుకుంటున్నామని వాళ్ళు చక్కగా చెప్పారంట పిల్లలు. అలా చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారంట. ఎవరైనా ఇలా చేయగలరా, ఎవరైనా మేం బ్రతకాలనుకుంటారు కానీ వాళ్ళు అలా చేశారా, అంటే ఏసే పిల్లలు అంత ధైర్యంగా చనిపోగలరా
అనే విషయం ఆ రోజు ఇంకా కొంతమందిని ఏసే పిల్లలుగా మార్చడానికి సహాయపడిందంట పిల్లలు. వావ్, నిజంగా వింటుంటే మనకే చాలా సర్ప్రైజింగ్గా షాకింగ్గా ఉంది కదా నాన్న. అవునరా, ఒక నిజమైన క్రిస్టియన్, ఒక నిజమైన దేవుని బిడ్డ ఎప్పుడు చావంటే భయపడరు. ఎందుకంటే అందరికీ చావంటే భయం, కానీ మనకైతే మరణం, డెత్ అనేది జస్ట్ ఇట్స్ డోర్ నాన్న, జస్ట్ అదొక డోర్ మాత్రమే. ఈ డోర్ ఓపెన్ చేసుకుంటే మనం ఏసే దగ్గరికి వెళ్ళిపోతాం, ఈ డోర్ బయట ఉన్నంతకాలం భూమి మీద ఉంటాం, అంతే సింపుల్. సో మనకి మరణం అంటే భయం ఉండదు కదా పిల్లలు. చావు దగ్గర కూడా మనం విశ్వాసంతో ఉంటాం కదా పిల్లలు. అదనమాట మరణం వద్ద విశ్వాసం అంటే. యాకోబు లైఫ్లో కూడా కరెక్ట్గా ఖచ్చితంగా ఇలాంటి ఫెయిత్, ఇలాంటి విశ్వాసమే ఉందన్నమాట. అయితే యాకోబు లైఫ్ అలాంటి లైఫ్ ఏం కాదు నాన్న. నిజానికి ఆయన మొదటి నుంచి ఉన్న పరిస్థితులు వేరు, దాని తరువాత ఏసైన తెలుసుకున్న తరువాత తన లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఇందాక నేను చెప్పాను కదా, అందరూ అన్నిసార్లు ఒకేలాగా ఉండరు, వాళ్ళు మారతారు అని. నిజంగా యాకోబు జీవితంలో ఎన్ని మార్పులు ఉన్నాయో తెలుసా పిల్లలు? వాస్తవానికి తను పుట్టిన దగ్గర నుంచి తన లైఫ్లో ఎప్పుడు ఏదో ఒక ఫైటింగ్స్, ఏదో ఒక గొడవలు, ఏదో ఒక చికాకులు ఉంటూ ఉండే నాన్న. మీకు ఇవన్నీ తెలుసు కనుక నేను టక్ చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోతాను, మనకి టైం తక్కువ ఉంటుంది కదా. మళ్ళీ ఎప్పుడైనా ఒక్కొక్క ఇన్సిడెంట్ని అవకాశం వస్తే చెప్పుకుందాం, ఓకేనా? మొదట పుట్టిన దగ్గర నుంచి నేనే ముందుండాలి అనే నేచర్ యాకోబుది కదా నాన్న. తర్వాత సొంత అన్నయ్యకి ఒకరోజు ఆకలి వేస్తుందంటే భోజనం పెట్టడానికి కూడా ఎంత టిపికల్గా ఆలోచించాడు కదా నాన్న. నీకు భోజనం పెట్టాలా, మరైతే నాకేంటి, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయి అని చెప్పేసి ఒక చిక్కుడుగా కూర కోసం అన్నయ్యని ఎంత మోసం చేశాడు కదా నాన్న. తర్వాత బ్లెస్సింగ్స్ కోసమని నాన్నని ఎలా మోసం చేశాడు కదా పిల్లలు. వృద్ధాప్యంలో చాలా ముసలివాడైపోయిన తండ్రిని, కళ్ళు కనపడకుండా ఉన్న తండ్రిని నేనే అందయ్యని అని చెప్పేసి ఆ చంపేసిన గొర్రె చర్మాన్ని కప్పుకొని ఎంత మోసం చేశాడు కదా పిల్లలు. అంటే తన పేరుకు తగ్గట్టుగా నిజంగానే మోసగాడనమాట యాకోబు. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యకి చాలా కోపం వచ్చింది. నన్ను ఎన్నిసార్లు చీట్ చేస్తావురా నువ్వు, నన్ను ఎన్నిసార్లు ఇలా చేస్తావురా నువ్వు, నిన్ను చంపేస్తానన్నప్పుడు అక్కడి నుంచి పరారు. వాళ్ళ మమ్మీ చెప్పింది, బాబు పారిపోరా, మీ అన్నయ్య చంపేస్తాడంట అనగానే ఇంకేం చేస్తాడు, అక్కడి నుంచి పారిపోయాడు అనమాట. నిజంగా తప్పు చేసిన వాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేడు కదా పిల్లలు. మోసం చేసిన వాళ్ళు అంటే చీట్ చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేరు పిల్లలు. ఏది చేసుకుందాం, అది సంపాదిద్దాం, వాళ్ళది లాగేసుకుందాం, వీళ్ళది లాగేసుకుందాం అని అనుకుంటే కానీ దానివల్ల ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోనే పోమన్నమాట. ఇప్పుడు యాకోబు అక్కడి నుంచి పారిపోతున్నాడు. అమ్మో మా అన్నయ్య ఎక్కడ చంపేస్తాడని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతూ ఉన్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలుసా పిల్లలు? పారిపోయి అమ్మో ఇంక నా వల్ల కాదు, మా అన్నయ్య ఇప్పుడు ఎక్కడ దాకా వస్తాడంటావా, నాకు చాలా అలసటగా ఉంది, నిద్ర వస్తుందని చెప్పేసి ఒక చోట ఒక రాయి పెట్టుకొని పడుకుంటాడనమాట. అలా పడుకున్నప్పుడు తనకి ఒక కల వస్తుంది పిల్లలు. ఆ కలలో తన మీద నుంచి ఆకాశంలోనికి ఒక నిచ్చెన, ఒక పెద్ద ల్యాడర్ కనిపిస్తుంది అనమాట. ల్యాడర్ అంటే తెలుసు కదా, నిచ్చెన అంటే తెలుసు కదా మీకు. సో అలాంటి ఒక ల్యాడర్ తన దగ్గర నుంచి, తన మీద నుంచి అలా ఆకాశంలోకి వేసిందనమాట. దాని మీద నుంచి మనుషులు కాదు, ఎవరు ఎక్కుతున్నారు, ఎవరు దిగుతున్నారు తెలుసా పిల్లలు? ఏంజల్స్ అనమాట. తెల్లగా రెక్కలతో మెరిసిపోతున్నారు ఆ ఏంజల్స్. ఆ ల్యాడర్ మీద నుంచి, ఆ నిచ్చెన మీద నుంచి ఎక్కుతున్నారు దిగుతున్నారు. అప్పుడు తనకి ఒక వాయిస్ వినపడిందనమాట, యాకోబు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి నేను తోడుగా ఉంటాను, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను, నువ్వేం చేసినా నేను నీ పక్కనే ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పగానే యాకోబుకి భయం వేసిందనమాట. నన్ను ఆశీర్వదిస్తానంటున్నాడా ఎవరైనా? నేను మోసగాన్ని కదా, నేను మా నాన్నని మా అన్నని మోసం చేసి తప్పు చేసి లాగేసుకొని అక్కడ ఉండలేక పారిపోయి వస్తున్నాను కదా, అలాంటి నన్ను నిన్ను శపిస్తున్నాను అనాలి కానీ
ఆశీర్వదిస్తానంటున్నారు ఎవరైనా అని చెప్పి భయపడ్డాడు. చాలా ఆశ్చర్యపోయాడు, వండర్ అయిపోయాడు అనమాట. అంటే దేవుడు నాలాంటి వాళ్ళను కూడా ప్రేమిస్తాడా, నాలాంటి వాళ్ళను కూడా క్షమిస్తాడా, అమ్మో నిజంగా ఈయన ఎంత గొప్ప దేవుడు, చాలా మంచి దేవుడు అని చెప్పేసి తన దగ్గరున్న వాటిని ఆయనకి ఆఫరింగ్గా, తన దగ్గరున్న ఆయిల్ని దేవునికి ఆఫరింగ్గా ఇస్తాడనమాట. సో ఇక్కడ యాకోబు లైఫ్లో ఒక చిన్న చేంజ్ వచ్చిందనమాట. ఓ, నేను తప్పు చేసిన మాట వాస్తవమే, కానీ దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడనే మాట దగ్గర అతనిలో ఒక చిన్న మార్పు వచ్చింది పిల్లలు. అవును పిల్లలు, నిజమేరా, దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటాడు, మంచి వాళ్ళనే వాడుకుంటాడు అని అనుకోని అవసరం లేదు పిల్లలు. ఆ మాటకు వస్తే అసలు మంచి వాళ్ళు ఎవరు ఉంటారా చెప్పండి? భూమి మీద మంచి వాళ్ళనే వాళ్ళు ఎవ్వరూ లేరు కదా నాన్న. కానీ ఎంత ఘోర పాపినైనా ప్రేమించగలిగిన దేవుడు మన దేవుడు ఒక్కడేరా. ఆ పాపి కోసం ప్రాణం కూడా పెట్టగలిగిన వాడు ఆయన ఒక్కడే. లేకపోతే నిజంగా ఈరోజు నేను మీ ముందు ఇలా ఉండేదాన్ని కాదు, మీరు ఇలా అందరూ కూర్చొని ఇలా సండే స్కూల్లో చక్కగా మంచిగా బుద్ధిగా కూర్చొని ఉండేవాళ్ళు కాదు కదా నాన్న. నిజంగా మన దేవుడు ఎంత మంచి దేవుడు కదా నాన్న. దేవా, ఇలాంటి నన్ను కూడా ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలని చెప్పి మనం కూడా యాకోబులాగా థ్యాంక్స్ చెప్దామా పిల్లలు? దేశాయికి ఏసయ్యా థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఆ తర్వాత అక్కడ నుంచి వాళ్ళ మామగారింటికి వెళ్తాడు, అక్కడ మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ చేసుకున్నాక ఇప్పుడు వాళ్ళ మామ ఈయనను చీట్ చేశాడనమాట. వామ్మ, నేనే మా నాన్నని మా అన్నని చీట్ చేశానంటే నువ్వు నాకంటే డేంజర్గా ఉన్నావే, నువ్వు నన్నే చీట్ చేయాలనుకున్నావా అని అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతాడు పిల్లలు. అలా ఎన్నో మోసాలు, ఎన్నో ప్రమాదాలు, వీటన్నిటి మధ్య యాకోబు పరిగెడుతూనే రన్నింగ్ చేస్తూనే ఉన్నాడనమాట. కానీ ఎక్కడో ధైర్యం, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉంటానన్నాడనే ఒక ధైర్యం అయితే ఉంది నాన్న యాకోబు జీవితంలో. తర్వాత ఒకరోజు వాళ్ళ మామ దగ్గర నుంచి అక్కడ నుంచి కూడా వెళ్ళిపోతున్నాడు కదా. ఆ వెళ్ళిపోతున్న టైంలో అప్పటికి ఆయనకి 12 కొడుకులు ఒక డాటర్ పుట్టేశారనమాట. చెప్పండి ఎంతమంది పిల్లలు యాకోబు గారికి? 13 13 sons 1 daughter, ఓన్లీ 1 daughter, ఓకేనా. సో అప్పుడు తను వెళ్తూ ఒక చోట సుక్కోతు అనే ఒక ప్లేస్లో ఏం చేశాడంటే నాన్న, తన కోసమేమో ఇల్లు కట్టుకున్నాడు, తన పశువుల కోసం, తన క్యాటిల్ కోసమేమో కొన్ని పాకల్లాగా వేశాడనమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒక చిన్న మిస్టేక్ నాన్న. అదేంటక్క, ఇల్లు కట్టుకోవడం పాకలు వేసుకోవడం తప్ప అని అంటారా? నిజమే మరి. మరి వాళ్ళ గురించి ఏమని రాయబడి ఉందిరా 11వ అధ్యాయంలోనే, హీబ్రూస్ చాప్టర్ 11లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గురించి ఏమని రాయబడింది నాన్న? వాళ్ళు వాగ్దానం చేయబడిన దేశంలో పరదేశులుగా గుడారాలలో జీవించారు అని రాయబడి ఉంది కదా. అంటే ఈ భూమి మీద ఉన్నది ఏది మనది కాదు, మనం టెంపరరీగా ఉంటాము, మన పర్మనెంట్ ప్లేస్ ఏంటంటే దేవుని దగ్గరే. కాబట్టి ఇక్కడ ఎక్కడ మేము స్టాండర్డ్గా ఇల్లు కట్టుకోము, మేము గుడారాలు వేసుకుంటాము, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అప్పుడు ఆ టెంట్ పీకేసుకుంటాము, మళ్ళీ ఎక్కడికి వెళ్ళి టెంట్ వేసుకుంటాము అని కదా అనుకున్నారు. మరి అలాంటి గుడారాల్లో జీవించవలసిన యాకోబు ఇల్లు కట్టుకున్నాడు చూసారా. దాని తర్వాత మళ్ళీ తన లైఫ్లో కొన్ని ఇబ్బందులు కలిగాయి, అప్పుడు వెంటనే అక్కడ నుంచి ఆయన ఆ పాకలు పీకేసేసుకొని దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు నాన్న. తన పిల్లల లైఫ్లో కొన్ని ఇబ్బందులు కలిగాయి, వాళ్ళ కూతురు లైఫ్ స్పాయిల్ అయిపోయింది, కొడుకులు కూడా మర్డరర్స్ అయ్యారు, చాలా కోపిస్ట్ వాళ్ళు అయిపోయారనమాట. సో అప్పుడు యాకోబు అక్కడ నుంచి వెళ్ళిపోయాడనమాట. దేవుడు వెళ్ళమన్న చోటికి మళ్ళీ తను వెళ్తూ వచ్చాడు. అంటే కొన్నిసార్లు తన ఓన్ నేచర్ వస్తుంది, మళ్ళీ వెంటనే దేవుడు ఆ బుద్ధి చెప్పగానే వెంటనే తన లైఫ్లో మార్పులు వస్తూ ఉన్నాయన్నమాట. అలా 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 ఒక్కొక్క స్టేజ్ని దాటుకుంటూ యాకోబు దేవుని పాదాలు గట్టిగా పట్టేసుకున్నాడు అనమాట. దేవా, నేను చాలా తప్పులు చేశాను, మీరు నన్ను క్షమించండి, మీరు క్షమిస్తే తప్ప మీ కాళ్ళు విడిచిపెట్టనని చెప్పేసి దేవుని కాళ్ళు గట్టిగా పట్టుకొని పోరాడాడు అని రాయబడింది నాన్న బైబిల్లో. ఫైటింగ్ ఏంటంటే డిషం అని ఫైటింగ్ కాదనమాట. దేవుని కాళ్ళు గట్టిగా పట్టుకొని ఏడుస్తూ తన తప్పులన్నీ ఒప్పుకుంటూ నువ్వెవరివి చెప్పు అంటే, అవును ప్రభువా, నేను యాకోబుని, నేను మోసగాన్ని, నిజంగా నా మనసులో చాలా చాలా సొంత ఆలోచనలు ఉన్నాయి, ఇంకా నన్ను క్షమించండి అని చెప్పేసి లిటరల్గా దేవుని కాళ్ళు పట్టుకొని ఏడ్చి దేవుడు నిన్ను క్షమించాను అనేంతవరకు విడిచిపెట్టలేదు నాన్న. అలా పోరాడి దేవుని చేత క్షమాపణ పొంది ఆ రోజు ఇశ్రాయేలుగా మారాడనమాట యాకోబు. చెప్పండి, మోసగాడుగా ఉన్న యాకోబు దేవునితో పోరాడగలిగిన ఇశ్రాయేలుగా మార్పు చెందాడు. ఒకరోజు వాళ్ళ అన్న చేతిలో
చచ్చిపోవాల్సిన వాడు బ్రతుకుతాడనమాట. చంపడానికి వచ్చిన అన్న మనసులో దేవుడు ప్రేమను పుట్టిస్తాడు. చంపేద్దామని కత్తి పట్టుకొచ్చిన అన్న ఆ కత్తి పక్కన పడేసి తమ్ముడు అని చెప్పేసి ఇట్లా హగ్ చేసుకొని ఏడుస్తాడురా. అసలు యాకోబుకి మైండ్ బ్లాక్ అయిపోతుందన్నమాట. ఏంటి అసలు నా లైఫ్లో దేవుడు ఇంతగా తోడుంటున్నాడు, అసలు అన్న చంపేస్తాడు. మా అన్నకు చాలా కోపం, అసలే సింహాన్ని కూడా చంపేయగలిగినంత కోపం మా అన్నకుంది. అలాంటిది నన్ను చంపేస్తాడు అనుకుంటే వచ్చి ఇట్లా హగ్ చేసుకుని ఏడుస్తున్నాడంటే వామ్మో దేవా నువ్వు నిజంగా ఎంత గ్రేట్ అని చెప్పేసి ఇక ఆ రోజుతో ఒక డిసైడ్ అయిపోయాడు. నేను అనవసరమైన ఎక్స్ట్రాలు చెయ్యొద్దు దేవుని ముందు. దేవుడు నిజంగా ఆ రోజు ప్రామిస్ చేశాడు, అలాగే ఇప్పుడు నాతో పక్కనే ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనతో అనవసరమైన ఎక్స్ట్రాలు చెయ్యొద్దు అని చెప్పేసి ఇక చూడండి పిల్లలు, ఆ రోజు నుంచి మళ్ళెన్నడూ వెనక్కి తిరిగి చూడలేదురా. ఆ విశ్వాసంతోనే నిజంగా నా దేవుడు నాతోనే ఉన్నాడు, నేను తప్పు చేసినా నన్ను గద్దించాడు శిక్షించాడు తప్ప నన్ను అయితే విడిచిపెట్టలేదు, తన ప్రామిస్ ఎప్పుడు నా పక్షంగా అలాగే ఉంచాడు ఆయన అని చెప్పేసి ఇంకెన్నడూ దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని యందు విశ్వాసంతో జీవిస్తూ ఉన్నాడనమాట. సో తన ఎండ్ స్టేజ్కి వచ్చేసరికి ఏమైందంటే నానా, యోసేపు అనే తన కొడుకుని పోగొట్టుకుంటాడు కదా కొద్ది కాలం మిస్సింగ్ కదా నానా యోసేపు. ఇవన్నీ నేను నెక్స్ట్ వీక్ చెప్తా క్లియర్గా, ఓకేనా? ఇక్కడ వరకే ఈ వారం ఇక్కడ వరకే గుర్తుపెట్టుకోండి. సో యోసేపు అనే తన కొడుకు మిస్ అయిపోయాడు. తీరా చూస్తే కొన్ని ఇయర్స్ తర్వాత ఏమయ్యాడు, యోసేపు ఐగుప్తుకి రాజు తర్వాత రాజు అంతటి వాడయ్యాడు కదా నానా. సో కరువులో చనిపోవాల్సిన వాళ్ళు యోసేపు వలన బ్రతికారనమాట. కరువులో దేవుడు యాకోబును తన పిల్లల్ని పోషించాడు, వాళ్ళు బ్రతికి ఉండేలా చేశాడనమాట. సో అందరూ ఐగుప్తుకు వచ్చేస్తారు. ఐగుప్తుకు వచ్చిన తరువాత 147 ఇయర్స్లో అంటే మంచి వృద్ధాప్యంలో చాలా పండు ముసలివాడైనప్పుడు ఆ రోజు తనకి అర్థమైందనమాట, ఓ ఇక నా టైం అయిపోయింది, ఇక నేను చనిపోబోతున్నాను, కాబట్టి ఇప్పుడు మేమందరం జీవించి ఉండడానికి కారణమైన యోసేపుని తన పిల్లలని నా పిల్లలుగా నేను ఆశీర్వదిస్తాను, నేను బ్లెస్ చేస్తాను. ఎందుకంటే మా తాత మా నాన్నని బ్లెస్ చేశారు, మా నాన్న నన్ను మా అన్నను బ్లెస్ చేశారు, అలాగే ఇప్పుడు నేను నా పిల్లలని ముఖ్యంగా ఈరోజు మేము ఇలా ఉండడానికి కారణమైన యోసేపు పిల్లల్ని కూడా నేను బ్లెస్ చేయాలి అని చెప్పేసి యోసేపుని తన పిల్లలిద్దరిని తీసుకురమ్మని చెప్తాడురా. తీసుకురమ్మని చెప్పినప్పుడు సేమ్ సిచ్యువేషన్ అనమాట, యోసేపు కూడా ఇద్దరు పిల్లలు, ఓకేనా? మనషే ఎఫ్రాయిము, పెద్దవాడు మనషే, చిన్నవాడు ఎఫ్రాయిం అనమాట, ఓకేనా? వాళ్ళిద్దరిని యోసేపు తీసుకొచ్చి యాకోబు ముందు పెట్టినప్పుడు మనషే పెద్దవాడు కదా, మా నాన్న కుడి చేతిని మనషే మీద పెట్టాలని చెప్పేసి యోసేపు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఆ ఎఫ్రాయిమ్నేమో లెఫ్ట్ సైడ్ పెట్టాడనమాట. అప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే తన కుడి చేతిని చిన్నవాడైన ఎఫ్రాయిం మీద పెట్టి ఎడమ చేతిని మనషే మీద పెడతాడనమాట. అప్పుడు యోసేపు, నాన్న మీరు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, వీడు చిన్నవాడు వీడు పెద్దవాడు వీడి మీద కుడి చేయించండి అని చెప్పినప్పుడు, నో నో ఐ నో ఎవ్రీథింగ్, నాకంతా తెలుసు, దేవుని దృష్టి చిన్నవాడైన ఎఫ్రాయిం మీద ఉంది నాన్న, చిన్నవాడైన ఎఫ్రాయిమును దేవుడు బ్లెస్ చేయాలనుకుంటున్నాడు, నేను చేస్తుంది కరెక్టే నువ్వు ఆగు అని చెప్పేసి విశ్వాసంతో దేవుడు ఎవరినైతే చూస్ చేసుకుంటాడో, దేవుడు ఎవరికైతే తన ప్రామిస్ని చేస్తారో వాళ్ళని ఎన్నడూ విడిచిపెట్టని దేవుడు, అది నా లైఫ్లో నేను చూశాను అనే ఒక గొప్ప ఫెయిత్తో తన పిల్లలిద్దరిని కూడా ఆశీర్వదిస్తాడు నాన్న. తన 12 మంది కొడుకుల్ని ఆశీర్వదిస్తాడు, అలాగే యోసేపు పిల్లలైన మనషే ఎఫ్రాయిములను కూడా దేవుని చిత్త ప్రకారంగా, తన సొంత ఇష్టం కాదు పిల్లలు, దేవుని ఇష్ట ప్రకారంగా వాళ్ళని బ్లెస్ చేసిన తర్వాత ఇప్పుడు తన మనసు ఎంత సంతోషంగా ఉందో, అమ్మయ్యా నిజంగా ఎలా స్టార్ట్ అయింది నా లైఫ్, ఎన్ని మోసాలు ఎన్ని అబద్ధాలు ఎన్ని పరుగులు ఎన్ని పోరాటాలు వీటన్నిటి మధ్యలో ఆ రోజు వాగ్దానం చేశాడు దేవుడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని. ఈ రోజు వరకు నాకు 147 ఇయర్స్ వచ్చాయి, ఈ రోజు వరకు నిజంగానే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు, వాట్ ఏ మైటీ గాడ్ హీజ్ అని చెప్పేసి ఏం చేశాడంటే పిల్లలు, ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి నడవలేరు కాబట్టి చేతిలో స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్ పట్టుకొని నడుస్తారు కదా నాన్న. సో ఆ స్టిక్ని ఇలా పట్టుకొని దాని మీద ఇలా తన తల అంచి కళ్ళు మూసుకొని దేవునికి నమస్కారం చేశాడు పిల్లలు.
నిజంగా దేవా, నువ్వు చాలా గొప్ప దేవుడివి, నువ్వు నమ్మదగిన దేవుడువు, నువ్వు ప్రామిస్ చేస్తే దాన్ని చేయకుండా ఉండే దేవుడవు కాదు అని చెప్పేసి తన లైఫ్లో గుర్తొస్తున్న ప్రతి దాన్ని బట్టి, దేవుని కాపుదల్ని బట్టి, దేవుడు ఎలా పోషించాడో, ఎలా కాపాడాడో, ఎలా చనిపోకుండా అనేకమైన సందర్భాల్లో తను తప్పించాడో, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ తన ఆ చేతి కర్ర మీద తల అంచి నమస్కారం చేశాడనమాట. నమస్కారం చేయటం అంటే హీ వర్షిప్డ్ గాడ్ అనమాట, దేవుణ్ణి ఆరాధించాడు పిల్లలు. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పాడు యోసేపుతో, యోసేపు నానా ఇక్కడ ఎంత గౌరవం ఉన్నా, ఇక్కడ ఎంత మర్యాదలున్నా, ఇది మన దేశం కాదు, ఇది మన ప్లేస్ కాదు, దేవుడు ప్రామిస్ చేసిన దేశమే మన దేశం, మనం ఎప్పటికైనా అక్కడే ఉండాలి, ఇదిగో నేను చనిపోయాను కదా అని ఇక్కడ పాతి పెట్టద్దు, ఓకేనా, ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేసిన ఆ ప్లేస్లోనే నన్ను నువ్వు పాతి పెట్టాలి, ఓకేనా. అలాగే మీరు కూడా ఇక్కడ ఎక్కువ రోజులు ఉండకూడదు, మనం ఇక్కడ నుంచి ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే అని తన కుమారుడికి చెప్పి, యోసేపు అలాగే నాన్నగారు మీరు చనిపోయినాక మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేసిన భూమిలోనే పాతి పెడతాము అని చెప్పినందుకు కూడా తనకు చాలా సంతోషం వేసింది అనమాట. అందుకు కూడా ఆరాధించాడనమాట, చాలా సంతోషం వేసింది. అమ్మయ్యా ఇక నా లైఫ్లో ఏమీ లేదు, ఆల్ క్లియర్, ఇక నా లైఫ్ చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా సాటిస్ఫైడ్ లైఫ్ని దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి ఆ చేతి కర్ర మీద తలవాల్చి ఆరాధించాడు అని చెప్తారు నాన్న. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలో తెలుసా పిల్లలు, మన లైఫ్లో కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని హర్డిల్స్ వచ్చినా, ఎంతమంది ఎనిమీస్ మనల్ని తరిమినా, మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా, మనల్ని కాపాడే దేవుడు మనకి ఎప్పుడు తోడుగానే ఉంటాడు. మనకు వాగ్దానం చేసిన ఆయన ఎంతైనా నమ్మదగినవాడు కదా నాన్న. సో వాటన్నిటినీ దాటిన తర్వాత ఆయన్ని మర్చిపోకూడదు పిల్లలు, అవన్నీ గుర్తు చేసుకోవాలి. ఒక క్రిస్టియన్ లైఫ్ ఎండింగ్ ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళుగా, దేవుణ్ణి ప్రైజ్ చేసేవాళ్ళుగా, వర్షిప్ చేసేవాళ్ళుగానే ఉండాలన్నమాట. మన లైఫ్లో ఎప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పేవాళ్ళంగా ఉండాలన్నమాట. యాకోబు లైఫ్లో అది చూస్తాం. చనిపోయే స్టేజ్లో చాలామంది ఏంటో ఈ లైఫ్, ఛీ ఇలా అయింది నా జీవితం, ఏంటో అందరితో పనులు చేయించుకోవాల్సి వస్తుంది, ఏంటో అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే నేను ఎందుకు ఇలా ఉన్నానని చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. దేవుణ్ణి తలుచుకోరునానా, ఎప్పుడు వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ, ఇంట్లో వాళ్ళని తిడుతూ చాలా డిప్రెస్డ్గా ఉంటారన్నమాట. సో ఒక క్రిస్టియన్, ట్రూ క్రిస్టియన్ అనేవాడు అలా ఉండకూడదు. ట్రూ క్రిస్టియన్ లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ ద డెత్. మన మరణంలో కూడా మనం సంతోషంగా, చాలా సాటిస్ఫైడ్గా, చాలా కృతజ్ఞతతో దేవుని ఎడల ఉండి మనం చనిపోవాలి అనేది యాకోబు లైఫ్ మనకి నేర్పిస్తుంది పిల్లలు. సో ఇప్పుడు ఓవరాల్గా చెప్పండి, యాకోబు లైఫ్లో నుంచి మనం ఎన్ని నేర్చుకున్నాం, బోలెడన్ని విషయాలు నేర్చుకున్నాం కదా నాన్న. మొదటిగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడు ఎలాంటి వాళ్ళనైనా ప్రేమించగలిగిన దేవుడు, క్షమించగలిగిన దేవుడు. మనం మంచి వాళ్ళమని, మనం సూపర్ హీరోస్ అని ఆయన మనల్ని సెలెక్ట్ చేసుకోరు. మనం ఎలాంటి వారమైనా సరే దేవుడు మనల్ని మార్చుకునే దేవుడు, ఓకేనా. యాకోబును అలా దేవుడు మార్చుకున్నాడు. అంతేకాదు మనల్ని దీవించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనకి తోడుగా ఉండే దేవుడు అనేది సెకండ్ పాయింట్. యాకోబును ఆశీర్వదించినట్టుగానే ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉంటూనే ఉంటాడు, మనల్ని బ్లెస్ చేస్తూనే ఉంటాడు. మనల్ని పాడు చేయాలని, మనల్ని చాలా ఇబ్బంది పెట్టాలని ఎంతమంది ఎనిమిస్ వచ్చినా కానీ వాళ్ళెవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు. యాకోబుని ఎలా తప్పించాడో దేవుడు మనల్ని కూడా అలా తప్పించగలిగిన దేవుడు. థర్డ్ పాయింట్ ఏంటంటే పిల్లలు, ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ మన లైఫ్లో జరిగిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళంగా మనం ఉండకూడదు. మనం ఎప్పుడు దేవుణ్ణి బట్టి సంతోషంగా ఉండాలి. అట్ ద ఎండ్ మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళంగా, దేవా నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు ప్రేమించే దేవుడువు, నువ్వు క్షమించే దేవుడివి, నన్ను కాపాడిన దేవుడివి, నన్ను నడిపించిన దేవుడివి, నువ్వు వాగ్దానం చేసి నెరవేర్చిన దేవుడు అని యాకోబు ఎలా ఆరాధించాడో మనం కూడా దేవుణ్ణి ఆరాధించాలి. సనిగే వాళ్ళంగా, గొనిగే వాళ్ళంగా ఉండకూడదు, ఓకేనా పిల్లలు. ఇది మనం యాకోబు లైఫ్లో నుంచి నేర్చుకున్న చాలా చాలా ప్రెషియస్ లెసన్స్ అనమాట, దీన్ని ఎప్పుడూ మర్చిపోకండి, ఓకేనా పిల్లలు. సో అలా యాకోబు గారు తన జీవిత కాలంలోనే కాదు, తన
చనిపోయే స్టేజ్ వరకు కూడా ఆ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మంచి ఫెయిత్ తో చనిపోయినందుకు గాను ఆయన్ని ఫెయిత్ హీరోగా నిలబెట్టారు దేవుడు. అంతేకాదు పిల్లలు, ఇప్పుడు ఇస్రాయేలీలు, ఇజ్రాయలైట్స్ అని మనం పిలుచుకుంటున్నాం చూసారా, ఇజ్రాయెల్ కంట్రీ, ఇస్రాయేల్ దేశం అని మనం చెప్తున్నాం చూసారా, ఇవన్నీ యాకోబు పేరు మీదుగా వచ్చినవే. యాకోబు ఇస్రాయేల్గా అయ్యాడు కదా, ఇస్రాయేల్కు పుట్టిన పిల్లలందరినీ ఇస్రాయేలీలు అంటున్నాము. నీళ్ళకి దేవుడు వాగ్దానం చేసిన ఆ భూమిని, ఆ దేశాన్ని ఇస్రాయేల్ దేశం అంటున్నాం అన్నమాట. ఎంత హెచ్చించాడు కదా పిల్లలు. మరి హీరో అంటే ఏమనుకుంటున్నారు, దేవుడు ఒక మనిషిని హీరో చేస్తే మామూలుగా ఉండదు పిల్లలు. అలా ఈరోజు విశ్వాసంలో వీరునిగా, ఫెయిత్ హీరోగా మన ముందున్నారు యాకోబు గారు. సో మోసగాడు ఎప్పుడు మోసగాడుగానే ఉండడం దేవునికి ఇష్టం ఉండదు నాన్న. వాళ్ళని సైతం తన పిల్లలుగా మార్చుకొని దీవించటం అనేది దేవుని ఉద్దేశం, దేవుని గ్రేటెస్ట్ ప్లాన్ అన్నమాట. లేకపోతే పాపంలో ఉన్న ఒక మనిషి పరలోకం వెళ్ళగలడా నాన్న? ఎప్పటికీ వెళ్ళలేడు కదా. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి మనిషిగా వచ్చారు. వచ్చి మనందరి కోసం కల్వరి సిలువలో ప్రాణం పెట్టి తన రక్తమంతా కార్చి మోసగాళ్లమైన మనల్ని, అబద్ధాలు చెప్పే మనల్ని, దొంగతనం చేసే మనల్ని, చెడ్డ మాటలు మాట్లాడే మనల్ని ఆయన తన రక్తంతో కడిగి మనల్ని కూడా తన పిల్లలుగా చేసుకున్నారు. మనందరికీ కూడా ఆ వాగ్దానం చేసిన ఆ మంచి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు మీరు కూడా యాకోబులాగా దేవుని ముందు సరెండర్ అవుతారా పిల్లలు? అయ్యో నేను ఇలాంటి తప్పులు చేశాను, నేను ఇలాంటి పనులు చేశాను, దేవుడు నన్ను ప్రేమిస్తాడా అని అనుకోకండి పిల్లలు, వెనకడగేయకండి. యాకోబే మనకి మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దాన్ని నిజంగా నిజంగా యాకోబులాగా కన్నీళ్లతో ఆయన పాదాల దగ్గర ఒప్పుకున్నావు అనుకున్నానా, దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా దేవుడు యాకోబు కంటే ఎక్కువగా మనల్ని దీవించగలడు. ఓకేనా పిల్లలు? కాబట్టి ఈరోజే యేసే దగ్గరకు వద్దాం. మనం ఏ తప్పు చేస్తున్నామో దాన్ని క్షమించమని యేసేని అడుగుదాం. వెంటనే ఆయన మన ప్రార్థన ఖచ్చితంగా వింటారు, మనల్ని ఆయన పిల్లలుగా చేసుకుంటారు. పిల్లలు, ఆయనలాగా ఎవ్వరూ ప్రేమించలేరురా. యేసే మనల్ని అర్థం చేసుకున్నట్టు, యేసే మనల్ని ప్రేమించినట్టుగా ఇంకెవ్వరూ ప్రేమించలేరు. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, రండి రండి త్వరగా యేసే దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పేద్దాం, యేసే పిల్లలుగా మారిపోదాం. రండి నాన్న, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు యాకోబు జీవితం ద్వారా మాకు నేర్పించిన మంచి లెసన్స్ని బట్టి వందనాలు. మోసగాడైన యాకోబును ఇస్రాయేల్గా మార్చగలిగిన దేవుడు మీరని, అలాగే నన్ను కూడా, మమ్మల్ని కూడా మార్చగలిగిన దేవుడు అని ఈరోజు మేము తెలుసుకున్నాం తండ్రి. నిజమే నాయనా, మేము మీకు ఇష్టం లేని ఎన్నో పనులు చేస్తూ వచ్చాం. దయతో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కూడా యాకోబులాగా మార్చమని మీ పాదాల దగ్గర బ్రతిమాలుతున్నాం. అలాగే మేము జీవించినంత కాలం మట్టుకే కాదు, మా మరణం వరకు కూడా, మేము చనిపోయేంత వరకు కూడా నాయనా ఈ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మేము ముందుకెళ్ళడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఒక పిల్లలు, మరి కంటతో వాక్యం నేర్చుకుందామా? తీయన్నానా బైబిల్స్ తెరచి 2 తిమోతి పత్రిక 4:7 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. 2 తిమోతి పత్రిక 4:7 పిల్లలు, ఈ మాట ఎవరన్నారు తెలుసా? పౌలు గారు. ఆయన కూడా చనిపోవడానికి ముందుగా అన్న మాట ఈ మాట. ఏంటంటే, అమ్మయ్యా, దేవుడు నాకు ఇచ్చిన లైఫ్లో నేను మంచి పోరాటం పోరాడాను, ఎక్కడ ఓడిపోకుండా దేవుడే నాకు సహాయం చేశారు, నాకు ఇచ్చిన రన్నింగ్ రేస్లో నేను చివరి వరకు చక్కగా రన్ చేయడానికి దేవుడు సహాయం చేశారు, నా విశ్వాసాన్ని చివరి వరకు నేను కాపాడుకోగలిగాను అని చెప్పి ధైర్యంగా చెప్పారన్నమాట పౌలు గారు. మరి యాకోబు గారు చెప్పిన మాట కూడా అదే కదా పిల్లలు. సో యాకోబు గారు చెప్పిన మాట, పౌలు గారు అన్న మాట మనం కూడా అనగలగాలి నాన్న. అలా ఫెయిత్ని, మన విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోవాలి. ఎలాంటి ట్రబుల్స్ వచ్చినా ఆ ఫెయిత్ని మాత్రం విడిచిపెట్టద్దు. ఎందుకంటే నాన్న, ఆ ట్రబుల్స్లో మనకి విక్టరీని ఇవ్వగలిగింది, మనకు విజయాన్ని ఇవ్వగలిగింది ఆ ఫెయితే కాబట్టి. సరేనా నాన్న? ఓకే, మరి ఈ వాక్యాన్ని చక్కగా నేర్చుకుందామా పిల్లలు? ఓకే, చూడండి పిల్లలు, కొన్ని పేపర్స్ అలా స్కాటర్డ్గా ఉన్నాయి కదా, ఆ పేపర్స్ మీద వాక్యం రాస్తుంది, అవన్నీ తారుమారుగా గజిబిజిగా ఉన్నాయి. ఒకసారి వాటన్నిటినీ ఆర్డర్లో పెట్టండి అనా. చాలా ఈజీ మెమరీ వర్స్ ఇచ్చాను కదా ఈరోజు. సో టక టక అదంతా ఆర్డర్లో పెట్టేసాయండి రా.
ఎస్ మంచి ఫస్ట్ కదా మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని తర్వాత విశ్వాసము కాపాడుకుంటుని సెకండ్ తిమోతి చాప్టర్ 4:7 వా వెరీ గుడ్ పిల్లలు మీకు వాక్యం వచ్చేసింది కదా రైట్ మరి ఈ వాక్యాన్ని చక్కగా కంటెక్ట్ చేయండి పిల్లలు వెల్కమ్ టు యాక్టివిటీ టైం పిల్లలు చాలా రోజుల తర్వాత మళ్ళీ మీకు మంచి యాక్టివిటీని తీసుకొచ్చాను రా మరి అది ఎలా చేయాలో ఏమేం కావాలో టక్టక్ చూసేద్దామా ఓకే పిల్లలు దీనికోసం మనకి ఏమేం కావాలంటే జస్ట్ ఒక 2 పేపర్స్ తీసుకున్నానా డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే లైట్ కలర్ నేను లైట్ బ్లూ తీసుకున్నాను వైట్ పేపర్ అయినా పర్వాలేదు 2 పేపర్స్ సరిపోతాయి అలాగే మనకి కొన్ని మార్కర్స్ స్కెచ్ పెన్స్ అలాగే ఒక సీజర్స్ ఉంటే సరిపోతుంది అనమాట వీటితో ఈరోజు మనం ఒక మంచి క్రాఫ్ట్ తయారు చేసుకుందాం ఓకేనా దీని మీద ఫస్ట్ ఏం చేద్దామంటే యాకోబుని గీసుకుందాం ఓకేనా పిల్లలు నిద్రపోతున్న యాకోబు అనమాట ఓకేనా ఓకే పడుకున్నాడు అనమాట యాకోబు తల కింద ఒక రాయి పెట్టుకుని పడుకున్నాడు కదా బాగుంది పిల్ల కదా పిల్లలు సరే ఇప్పుడు ఓకే రైట్ దీని తర్వాత ఏం చేద్దామంటే పిల్లలు చూడండి జస్ట్ ఆయన మీదుగా ఇలా వేసుకోండి ఒక లైట్ స్పార్కిల్స్ అనమాట ఓకే గొప్ప వెలుగు వచ్చింది కదా దాన్ని కూడా గీసుకోండి దాన్ని కూడా ఇట్లా ఎల్లో కలర్తో నింపేసేసుకోండి ఇలా ఎల్లో కలర్తో నింపినా పర్లేదు ఎల్లో పేపర్ని ఇలాగ కట్ చేసి స్టిక్ చేసినా పర్లేదు నేను వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇలా గీసిన తర్వాత పైన ఇట్లా క్లౌడ్స్ లాగా గీసుకోండి ఇక్కడ ఇట్లా పక్కన చిన్న చిన్న మొక్కలు ఉన్నట్టుగా ఓకే ఇట్లా గీసుకోండి చిన్న చిన్న రాళ్ళు అవి ఏవైనా గీసుకోవచ్చు మీరు ఓకే రైట్ ఇప్పుడు ఈ లైట్ కలర్ పేపర్ ఉంది కదా దీన్ని తీసుకొని ఏం చేద్దామంటే నానా చూడండి జాగ్రత్తగా ఈ విడ్త్లో 2 పేపర్స్ కట్ చేసుకుందాం రా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేద్దామంటే వీటి మీద ఈ పేపర్స్ మీద ఏంజిల్స్ని డ్రా చేసుకుందాం ఓకే ఆ రోజు ఆ నిచ్చెన మీద ఎవరు ఉన్నారు నానా ఏంజిల్స్ ఉన్నారు కదా సో ఏంజిల్స్ బొమ్మని ఇప్పుడు మనం డ్రా చేసుకుందాం ఓకే సింపుల్గానే గీసుకుందాం నానా ఓకే డన్ ఓకే ఇట్లా ఒక ఎన్ని గీసుకుందాం 1, 2, 3 ఈ పేపర్ మీద ఒక 3 ఆ పేపర్ మీద ఒక 3 6 ఏంజిల్స్ని గీసుకుందాం నాన్న టకటక గీసేసుకుందాం ఓకే పిల్లలు రెడీ ఇప్పుడు జస్ట్ వింగ్స్కి కొంచెం ఎల్లో కలర్ వేసుకుందాం డన్ ఇప్పుడు ఏం చేయాలంటే నాన్న దీన్ని దీనికి ఇట్లా స్టిక్ చేసుకోండి ఓకేనా ఇట్లా దీనికి స్టిక్ చేసుకుందాము రైట్ స్టిక్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేద్దామంటే నాన్న చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడ యాకోబు పడుకున్నాడు కదా ఆ పైన ఇలా ఇక్కడ ఒక కట్ అలాగే కరెక్ట్గా దాని పైననే సేమ్ అదే లెంత్లో ఇక్కడ ఒక కట్ చేసుకుందాం నాన్న ఓకేనా సిజర్స్తో ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం మనం ఇందాక తయారు చేసుకున్న పేపర్ దాంట్లో పడితే చాలా అనమాట ఓకేనా ఆ లెంత్లో కట్ చేసుకుందాం సో ఇక్కడ ఇక్కడ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి పిల్లలు ఇప్పుడు ఇందులో నుంచి ఇలా తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఇందులో నుంచి ఇలా పైకి లాగాలి ఓకే రెడీ సో ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి పిల్లలు దానికి అటు ఇటు ఇలా నిచ్చెనలాగా స్టిక్స్ లాగా వేసుకోండి ఆకాశం నుంచి భూమికి వేయబడింది అన్నమాట ఈ నిచ్చెన ఓకే ఓకే రైట్ అయిపోయింది పిల్లలు రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ ఉన్నారు దిగుతూ ఉన్నారు ఎక్కుతూ ఉన్నారు
దిగుతూ ఉన్నారనమాట. అప్పుడు ఈ ప్లేస్ని చూసి యాకోబు చాలా భయపడ్డాడు, అమ్మో దేవుడు ఇక్కడే ఉన్నాడు అని. సో ఇది పిల్లలు జేకబ్ అండ్ ద ల్యాడర్. ఈ యాక్టివిటీని చక్కగా మీరు ఇంకా నాకంటే కూడా నీట్గా వేస్తారు నాకు తెలుసు. ఓకే పిల్లలు, అలా చేసిన మీ యాక్టివిటీని చక్కగా చేతితో పట్టుకొని చక్కగా మీరు కూడా కనపడేలాగా ఫోటో తీసి నాకు సెండ్ చేయండి నాన్న. మీ యాక్టివిటీతో పాటు మీ పేరు, మీ చర్చ్ పేరు, మీ కంప్లీట్ అడ్రస్, వివరాలన్నిటినీ కూడా నాకు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేయవలసిన నెంబర్ 9177259209. మీ యాక్టివిటీస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను పిల్లలు. ఓకే నాన్న, పోయిన వారం నేను ఇచ్చిన క్విజ్ని చాలా చక్కగా రాశారా, ఆ రివిజన్ క్విజ్ని చాలా చక్కగా రాశారు. సో దాన్ని బట్టి మీరందరూ విశ్వాస వీరులు, ఫెయిత్ హీరోస్ లెసన్స్ బాగా వింటున్నారనే విషయం నాకు అర్థమైపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది, అమ్మయ్య వీళ్ళకి అర్థమవుతుందన్నమాట అని. సో మరి అలా చక్కగా ఆన్సర్స్ రాసి పంపించి జల్దీ ఫైలో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫై. ఫస్ట్ రూత్ వాత్సల్య ఫ్రమ్ పాల్వంచ, సెకండ్ షారోని రోజా ఫ్రమ్ మేడ్చల్, థర్డ్ అద్విత అండ్ అభినేజర్ ఫ్రమ్ హైదరాబాద్, ఫోర్త్ రిత్విక్ అండ్ రిషబ్ ఫ్రమ్ పాల్వంచ, ఫిఫ్త్ వి అక్షయ్ ఫ్రమ్ విజయవాడ. కంగ్రాచులేషన్స్ రియ జల్దీ ఫైవ్, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. అలాగే నేను ఇచ్చిన క్విజ్కి సరైన సమాధానాలు రాసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ ద ఎపిసోడ్ 112 క్విజ్ ఈస్ వెన్నెల అండ్ భావన ఫ్రమ్ జేఈఎఫ్ మినిస్ట్రీ పంగిడి వెస్ట్ గోదావరి. కంగ్రాచులేషన్స్ యు విన్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ని మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, మంచి పాట విన్నాం కదా నాన్న, మరి అలాంటి మంచి మంచి పాటలు మనందరి కోసం గుడివాడ అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి బ్రదర్ పిల్ల వెంకటరత్నం గారి ద్వారా అవైలబుల్గా ఉన్నాయి. ఆ పాటలు కావాలనుకున్న వారు అంత్యోక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు, మన చిన్నపిల్లలందరి కోసం నెలవంక అనే బొమ్మలతో కూడిన సువార్త పత్రిక అవైలబుల్గా ఉంది నాన్న. దాన్ని సంవత్సర చందా, యాన్యువల్ సబ్స్క్రిప్షన్ 200 రూపీస్, దాన్ని పే చేసి మీరు సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు నాకు కాల్ చేసి సంప్రదించండి. ఓకే పిల్లలు, మన ఈ ఆన్లైన్ సండే స్కూల్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా నాన్న. మా ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఫాలో మీ ఏసుని వెంబడించు అనే యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతుంది. దాన్ని మీరు విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వచ్చే వారం నోటిఫికేషన్ మీకు ముందుగానే అందుతుంది. పిల్లలు, మీరు చేస్తున్న యాక్టివిటీస్ని, మీరు చెప్తున్న మెమరీ వర్సెస్ అన్నిటినీ మేము ఫాలో మీ అనే మా ఫేస్బుక్ పేజ్లో ఉంచడం జరుగుతుంది నాన్న. దాన్ని కూడా మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశాం కదా నాన్న. ఒక యాకోబును ఇస్రాయేల్గా దేవుడు ఎలా మార్చారో, ఎలా ఆశీర్వదించారో బోలెడని విషయాలు నేర్చుకున్నాము. సో మనం కూడా పాపినైనా నన్ను ప్రేమించి క్షమించి నీ బిడ్డగా చేసుకొని ఇంతగా బ్లెస్ చేసిన దేవుడు అయినందుకు నీకు వందనాలు అని యాకోబులాగా మనం ఆరాధించే వాళ్ళంగా, మరణం వరకు మన ఫెయిత్ని కాపాడుకునే వాళ్ళంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను నాన్న. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను ఫాలో మీ యేసుని వెంబడించే కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు, ప్రేమతో మీ శ్వేతక్క.